హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు ఒకసారి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాంపేస్తారు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో నిన్న దిలాన్ సార్ పెట్టిన యాజ్ సార్ అప్డేట్స్లో మనకి అవసరమైన పాయింట్స్ అదేవిధంగా మనకు అర్థమైన పాయింట్స్ అయినా విడమర్చి అయితే కొన్ని చెప్పడం జరుగుద్దు అన్నమాట కాబట్టి మనకి దిలాన్ సార్ చెప్పిన క్లారిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది ఫౌండర్స్కి నిన్న కొంతవరకు అయితే డౌట్స్ అయితే వచ్చినాయి మాక్సిమం అందరికీ అర్థమయ్యి ఏంటంటే సండే కల్లా బాయ్స్తో వస్తుందన్నారు కదా మీరు చెప్పలేదు ఏంటి ఈ టాపిక్ ఒకటి అలాగే ఓయస్తో పాటు మనకి ఏం రావాలన్నాయి అంటే ఓఎస్ మనకి లైవ్ అవగానే ఓఎస్ ఒకటే వస్తుందా దాంతో పాటు మనం ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అలాగే ఓఎస్లో ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా ఇవన్నీ మొత్తం క్లియర్ కట్ కట్టి దిలాన్ సార్ చెప్పారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నిన్న వీడియోకి ఈరోజు వీడియోకి కొద్దిగా తేడా అయితే ఉంటుంది ఎందుకంటే నేను యాజ్ సార్ చెప్పినా మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాం ఈరోజు సారి మనకి దిలాన్ సార్ దాంట్లో కొద్దిగా క్లారిటీగా మనకు చెప్పారు కాబట్టి దాన్ని బెడమర్చి అయితే చెప్పడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటికే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఏంటంటే మనకి యాజ్ సార్ త్రీస్లో చెప్పిన ప్రతి విషయం ముఖ్యమైనది అని అలాగే మనం దాంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాల గురించి ఆయన చాలా వరకు చెప్పారని కూడా మనకి దిలాన్ సార్ చెప్పారు అలాగే దిలాన్ సార్ కూడా ఒక నెల రోజుల ముందైతే ఓఎస్ అనేది మనకి ఫస్ట్ అయితే రావాల్సి ఉంటుంది ఓఎస్ వచ్చిన తర్వాతే మిగతా ప్రాసెస్ స్టార్ట్ అవుతాయని కూడా చెప్పాను అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది అని కూడా మనకి దిలాన్ సార్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి యాజ్ సార్ నిన్న రెండు స్టెప్స్ అంటే రెండు సీనియర్స్ గురించి మనం మాట్లాడారు కదా దీని గురించి ఇంకా క్లారిటీగా క్లియర్గా అయితే మనకి దిలాన్ సార్ చెప్పారనమాట ఫస్ట్ సీనియర్ అంటే ఫస్ట్ ప్లాన్ ఏంటంటే రానున్న ఆదివారం అంటే ఈ ఆదివారం దాదాపు మనకి నిన్నటి నుంచి లెక్కేసుకుంటే గురు శుక్రు శని ఆది నాలుగు రోజులు అనుకోవచ్చు మనం ఈ నాలుగు రోజుల్లో ఒకవేళ వస్తే ఆదివారం కల్లా మనకైతే ఓఎస్ రానుంది ఒకవేళ ఆదివారం కల్లా రాకపోతే అటు ఇటుగా ఒక వారం పడుతుంది కాబట్టి మనం నిన్న ఆల్రెడీ ముందుగా వారం అని చెప్పాం నాలుగు రోజులు అని చెప్పి మళ్ళీ రాకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి నేను ముందుగా ఒక వారం చెప్పాను కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేనైతే చెప్పడం జరుగుతుందన్నమాట అయితే మనకు ఆదివారం లేదంటే ఒక వారం పట్టచ్చు ఫస్ట్ సెనార్యో ఓఎస్ లైవ్ కావడానికి ఒకవేళ ఓఎస్ ఈ వారం లోపు మనకి లైవ్ అనుకోండి దాంట్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ కొన్ని రకాల బగ్స్ కానీ మనకు కనబడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సిస్టమ్ మనకి మూడు నెలల తర్వాత వస్తుంది దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది అదే మనం లాగిన్ అయిన తర్వాత ఓపెన్ అయినప్పుడు స్లో అవ్వడం కానీ లేకపోతే సరిగ్గా ఎవరికైనా ఓపెన్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి కనబడడానికి ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత రెండో స్టెప్ ఏంటంటే ఈ వారం రోజుల్లో ఒకవేళ ఇబ్బంది అయ్యి రాకపోతే పది నుంచి పన్నెండు లోపు రావడానికి ఛాన్స్ ఉంది కొద్దిగా టైం అనేది మనకి ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు కాబట్టి అది ఫస్ట్ దానికన్నా రెండో దారి వచ్చేది కొద్దిగా స్పీడ్గా బగ్స్ అనే కొద్దిగా లేకుండా ఉండడానికి అవకాశం ఉంది లేదా మనకి ఈ ఏడు రోజుల్లోనే రిలీజ్ చేశారనుకోండి అంటే మనకి ఆదివారం కల్లా కానీ లేదంటే ఏడు రోజుల్లోపు మనకు ఓఎస్ అనేది రిలీజ్ చేస్తే ఒకవేళ బగ్స్ ఉన్నా సరే దాన్ని రోజు రోజుకి కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి కొన్ని రోజుల తర్వాత ఎటువంటి బగ్స్ లేకుండా క్లియర్గా ప్రాబ్లం లేకుండా చేయడానికి అవకాశం అయితే ఉంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇదే మనకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పి మనకి దలాన్సర్ చెప్పారు ఏంటంటే మనకి ఓఎస్ అనేది బ్యాక్ రావడమే మనకి అసలైన గుడ్ న్యూస్ దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అయితే మనకి వారం రోజుల్లో ఓఎస్ బ్యాక్ వస్తుంది లేదా పన్నెండు రోజుల్లోపు బ్యాక్ వస్తుంది అంతే అంతకుమించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదని కూడా మనకి దలాన్సర్ అయితే క్లియర్ కట్గా అయితే మనకి చెప్పడం జరిగింది అలాగే మనకి ఓఎస్ అనేది వచ్చిన తర్వాత అలాగే ఓఎస్ వచ్చి దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు మొత్తం క్లియర్ అయిపోయి అంతా సరిగ్గా పనిచేస్తుంది అన్న తర్వాతే మనకి నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంటుంది అంటే ఓఎస్ పూర్తిగా మనకి లాంచ్ అయ్యి దాంట్లో ప్రాబ్లమ్స్ లేదు మనం లాగిన్ అవుతున్నాము మన కమిషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి మన టీం అనేది కరెక్ట్గా కనిపిస్తుంది దాంట్లో ప్రొడక్ట్స్ అన్ని సరిగ్గా కనిపిస్తున్నాయి అన్నీ బాగుంటేనే మనకి నెక్స్ట్ ఫేజ్ అనేది మనకి యాజ్ సార్ చెప్తారు ఆ నెక్స్ట్ ఫేజ్ కూడా ఏం చెప్తారనేది ప్రెజెంట్ అయితే ఎవరికి తెలియదు కానీ సార్ ఏమంటున్నారంటే ఒకవేళ మనకి ఫస్ట్ ఫేజ్ అనేది అండి ఓఎస్ వచ్చి అంత బాగుంటే నెక్స్ట్ ఫేజ్ అనేది మ్యాక్సిమ్ అయినా మనకి కమిషన్స్ గురించి అలాగే ప్రజెంట్ సబ్స్క్రిప్షన్స్ అంటే మనకి దాదాపు నార్మల్గా అయితే మూడు నెలల దాకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఉంటుంది అంటే మనం ప్యాకేజ్ తీసుకున్న మూడు నెలల వ్యాలిటీ అనేది ఉండడం అని మనకి తెలిసిన విషయం అన్నమాట సబ్స్క్రిప్షన్లు ఏమైనా చేంజెస్ తెస్తారా లేదంటే కమిషన్లో కానీ లేకపోతే మిగతా వాటిలో కానీ ఏమైనా చేంజెస్ కానీ వాటిల్లో కానీ ఏమైనా ఉంటాయనేది మాత్రం తెలియదు బట్ వీటిపై మనకి మాట్లాడడానికి ఛాన్స్ ఉంది ఎప్పుడు మనకు ఓఎస్ అనేది పూర్తిగా వచ్చి ఎటువంటి ప్రాబ్లం లేదు మనం సరిగ్గా లాగిన్ అవుతున్నాం అంత పర్ఫెక్ట్గా ఉంది అని తర్వాతే నెక్స్ట్ ఫేస్ అనేది చెప్పడానికి అవకాశం ఉందని మాత్రం ఇక్కడ దిలాను సరి అయితే చెప్పడం జరిగింది ఒక ఫోన్స్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మనకి ఓఎస్ రాగానే అదేమి పర్ఫెక్ట్గా స్టేబుల్గా అయితే రాకపోవచ్చు కొన్ని రకాల ఇబ్బంది కానీ కొన్ని రకాల బగ్స్ కానీ మనకు వచ్చే ఓఎస్లు అంటే ప్రజెంట్ మళ్ళీ మనకి ఓఎస్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాంట్లో కొన్ని రకాల బగ్స్ కూడా రావచ్చు కాబట్టి ఓఎస్తో పాటు మనం ఏమి కొత్త విషయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అంటే ఓఎస్తో పాటు కేవైసీలు కానీ లేకపోతే విత్డ్రస్ కానీ లేకపోతే ఇంకేమైనా కమిషన్ స్ట్రెక్చర్ కానీ బోనస్ లాంటి ఇటువైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అది అయితే లాస్ట్లో అయితే చెప్పారనమాట ఓఎస్ వచ్చి మొత్తం అది స్టేబుల్ అయిన తర్వాత ఎటువంటి కంప్లైంట్స్ లేవనుకుంటేనే మనకి నెక్స్ట్ ఫేస్ గురించి చెప్తారు ఆ నెక్స్ట్ ఫేస్లో మనం ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏంటి కేవైస్కి సంబంధించింది కానీ అలాగే విత్ విత్డ్రాక్ సంబంధించింది కానీ లేదంటే మనకు ప్యాకేజీలు ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయి అంటే ప్రజెంట్ చాలామంది ఫౌండర్స్ కూడా మన అడుగుతూ ఉన్నారు మేము ఇంకా ప్యాకేజీలు కట్టలేదండి సేమ్ ప్యాకేజ్ ప్రైస్ ఉంటుందా లేకపోతే ప్రైజ్లో ఏమైనా తేడా ఉంటుందని ప్రజెంట్ అయితే మనకి నైంటీ త్రీ డాలర్స్ ఆ రేంజ్లో అయితే మనకు మొన్నటి దాకా ప్యాకేజీలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే నూట నలభై మూడు డాలర్స్ అనేది ఫస్ట్ పెట్టారు దాని తర్వాత యాభై డాలర్లు తగ్గించి తొంభై మూడు డాలర్ ప్యాకేజ్ అనేది మూడు నెలలకు పెట్టడం జరిగింది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సేమ్ ప్యాకేజ్ ప్రైస్ ఉంటుందా లేదంటే వారికి తెలియదు అది తగ్గచ్చు పెరగచ్చు లేదంటే వాటిలో ఏమైనా చేంజెస్ చేయొచ్చు అన్నమాట కాబట్టి ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే ఇంకో డౌట్ ఏంటంటే ప్యాకేజ్ కట్టపోతే ఎటువంటి అమౌంట్ కంపెనీ నుంచి రాదని కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా ఎటువంటి అమౌంట్ కూడా కంపెనీ నుంచి రావడానికి ఛాన్స్ ఉండదండి ఎందుకంటే మనకి ఫౌండర్ మెంబర్షిప్ అంటే ఒక ఖాళీ షాప్ మన అద్దెకి తీసుకున్నట్టు మాట ఆ ఖాళీ షాప్లో మనం సామాను పెట్టుకోవాలంటే మనం ప్యాకేజ్ తీసుకోవాలి ఆ ప్యాకేజ్ తీసుకుంటేనే మనకి వస్తువులనేవి వస్తాయి అంటే మనకు ఓకానట్ అనేది ప్యాకేజీ అనుకోండి వస్తువు రూపంలో మన షాప్లో ఉంటేనే కదా మనం వేరే వాళ్ళకి సేల్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకోవడం కానీ ఛాన్స్ ఉంటుంది మనం ప్యాకేజ్ తీసుకోపోతే ఏది కుదరదు కాబట్టి మనకు సేల్స్ ఉండవు కాబట్టి మనకి ఎటువంటి అమౌంట్ రాకపోవచ్చు కంపెనీ చెప్పిన టైప్ చెప్తున్నానండి ఇది నా సొంతంగా చెప్పేది ఏం కాదు అలాగే మనకి ఓఎస్ బ్యాక్ వచ్చిన తర్వాత దాని యొక్క ప్యాకేజ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత మీరు కట్టుకోవాలి లేదనేది అది మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నమాట దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు కాబట్టి మనకి నెక్స్ట్ ఫేస్ ఏముంటుందనేది మనకి మ్యాక్సిమం మనకి ఏసారి మాత్రమే చెప్పగలరు కాబట్టి ఇదే మనకి ముందుగా గుడ్ న్యూస్ ఏది గుడ్ న్యూస్ మనకి మన ఓఎస్ అనేది మనకి బ్యాక్ రావడమే మనకు అసలైన గుడ్ న్యూస్ అనమాట దీంట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒక నేనస్ మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను అదేవిధంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఓఎస్ రాగానే అదే రోజు అన్ని రోజు అన్ని విషయాలు జరగాలని కాదు ఎందుకంటే సిస్టంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అదే రోజు అన్ని జరగాలని కాదు ఖచ్చితంగా ఒక రోజు రోజుకి పెరిగే కొలది సిస్టమ్ అనేది సరిగ్గా తయారవుతుందని కూడా చెప్పారు అదేవిధంగా మనకి గమనించాల్సింది ఏంటంటే చాలా కంపెనీలు వారి యొక్క సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఎంప్లాయీస్ పరంగా లేకపోతే కంపెనీ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే ఇదే కరెక్ట్ ఛాన్స్ అని చెప్పి ప్రపంచంలో చాలా కంపెనీలు అయితే సైడ్ అయిపోతాయి అలాగే కొన్ని కంపెనీలు అయితే మూసివేస్తారు కూడా కానీ మన ఇక్కడ యాష్ సార్ గారు ఎవరైతే ఉన్నారో మన యాష్ సార్ అయితే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎంప్లాయీస్ నుంచి కొన్ని రకాల నెగిటివిటీస్ అని మనకి స్ప్రెడ్ అవ్వడం అందరికీ తెలిసిన విషయం అటువంటి జరిగినా కూడా మన యాష్ సార్ అదే బలంగా అదే దృఢంగా అయితే నిలబడ్డారు ఎందుకంటే మన కంపెనీలు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నా సరే మన దగ్గర అన్ని రకాల ఇబ్బందులకి సొల్యూషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనం అఫీషియల్గా లీగల్గా అయితే కంపెనీ అనేది నడుస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు వచ్చినా సరే మనం అదే బలంగా అదే దృఢంగా అయితే నిలబడడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి కంపెనీలు అనేవి ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్తే మూసివేసినా సరే మన కంపెనీ మాత్రం ఎప్పుడూ మూసివేయదు యాష్ గారు ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మీరు కంగారు పడాల్సిన అయితే ఏమీ లేదని కూడా మనకి ఇక్కడ సార్ అయితే చెప్పారు అదేవిధంగా మనం నిన్న మాట్లాడుకున్నట్టే కొన్ని రకాల కొత్త ప్లేసుల్లో కూడా మనకి వర్క్ అనేది జరుగుతుందండి కొన్ని రకాల కొత్త ఆఫీసులో కూడా మనకు వర్క్ అనేది జరుగుతుంది కానీ ఆఫీసులు ఎక్కడ ఏంటనేది మనకి యాష్ సార్ అయితే నేను రివీల్ చేయలేదు ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు మనకి డైరెక్ట్గా చెప్తారు కొన్ని ఇండైరెక్ట్గా చెప్తారు దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలామంది మనకి పాత ఎంప్లాయీస్ అయితే మారనేది జరిగింది కొత్త ఎంప్లాయీస్ మనకి వర్క్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట వాళ్ళ నమ్మకంతో అయితే మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనకి ప్రతి ఒక్క వర్క్ని వాళ్ళు సెక్యూర్గా సేఫ్గా అయితే చేయడానికి అయితే ప్లానింగ్లు అనేవి వేస్తున్నారు అలాగే దిల్ సార్ ఒకటికి రెండుసార్లు దీంట్లో ఏం చెప్పారంటే ఉన్న అప్డేట్స్ ఉన్నట్టు మాత్రం మీరు చెప్పండి స్పాల్క్యులేషన్ చేయొద్దు స్పాల్క్యులేషన్ అంటే ఉన్నది లేనిది కల్పించి చెప్పొద్దు అని ఇక్కడ మనకి యాజ్ సార్ చెప్పినట్టు మాట కాబట్టి డైరెక్ట్గా అది సార్ చెప్పింది మనం ఈజీగా తెలుసుకున్నట్టయితే మనకు ఆదివారం నుంచి ఓఎస్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉండొచ్చు ఒకవేళ ఆదివారం మిస్ అయితే ఇంకో మూడు రోజులు ఎక్స్ట్రా అంటే మనం నేను అనుకున్నట్టు ఒక వారం రోజులు వేసుకోండి మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు వేసుకొని మళ్ళీ రాకపోతే ఇబ్బంది పడేదానికన్నా ఒక వారం రోజులు అనుకుందాం ఒక వారం వారంలో వచ్చింది అనుకోండి స్టార్టింగ్లోనే పర్ఫెక్ట్గా పని దాని కాదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొద్ది కొద్దిగా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి సరిగ్గా పనిచేసేలాగా చేస్తారు నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఏడు రోజులు దాటిందనుకోండి ఆ పన్నెండు రోజులు లోపు అన్నమాట అంటే అయితే ఏడు రోజులు లేకపోతే పన్నెండు రోజుల లోపు ఓఎస్ అనేది వస్తుంది కొద్దిగా లేట్ అయితే ఏమవుతుందంటే కొద్దిగా బక్స్ అని ఫస్ట్ దాని మీద సారి లేట్ అవుతుంది కొంచెం తక్కువ ఉండడానికి అవకాశం ఉంది దాని తర్వాత ఈ రెండిట్లో వెనక ఏదో టైంలో ఓఎస్ వచ్చి అది సరిగ్గా పనిచేసిన తర్వాతే మనకి నెక్స్ట్ ఫేస్ అంటే దాని తర్వాత ప్యాకేజీల గురించి కానీ విత్డ్రాల గురించి కానీ ఒకవేళ కేవైసీలు ఏమంటే కేవైసీల గురించి కానీ వీటి గురించి చెప్పడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకి ఇక్కడ దిలాన్ సార్ చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీకు వాయిస్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ వాళ్ళు సొంతంగా చెప్తే మీరు నమ్మద్దు కేవలం ఇక్కడ దిలాన్సర్ కూడా మనం ఎందుకు చెప్తామంటే దిలాన్ సార్ డైరెక్ట్గా వేస్తారతో కాంటాక్ట్ ఉంటుంది అలాగే మాటే టీగా సార్ రిఫరెన్స్ సార్ జూలీ మేడం వీళ్ళందరికీ డైరెక్ట్గా వేస్తారో కాంటాక్ట్ ఉంటుంది అంతేగాని మనకి వాట్సాప్ గ్రూపుల్లో పడితే టైప్ చేసి పెట్టే వాళ్ళకి వేస్తారో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళు మనసుకు అనిపించేది అలాగే మీకు నచ్చే విధంగా అయితే దాన్ని కొద్దిగా మోడిఫై చేసి అయితే కొన్ని విషయాలు పెట్టడం జరుగుతుందన్నమాట మీరు కూడా అదే కరెక్ట్ ఏమో అనుకుంటారు అటువంటిది ఏం కరెక్ట్ కాదండి ఏదైతే యాసార్ నుంచి డైరెక్ట్గా వస్తుందో అది మాత్రమే కరెక్ట్ అలాగే యాశసార్ చెప్పేది కొద్దిగా మన క్లారిటీగా చెప్పడానికి సార్ అయితే దాన్ని అయితే ఖచ్చితంగా కడాగడిగా అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి సార్ కొన్ని విషయాలు మాత్రమే చెప్తారు దాన్ని ఇంకా క్లారిటీగా వినాలంటే మనకి దలాన్ సార్ మాత్రమే చెప్పగలరు కాబట్టి దిలాన్ సార్ చెప్పేది రాంగ్ అని చెప్పి యాష్ గారు ఎప్పుడు మనకి చెప్పలేదు కాబట్టి మనం దిలాన్ సార్ చెప్పేది మనం నమ్మాల్సి ఉంటుంది ఒకేనా పండిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే ఎంతే ఉంది కాబట్టి బయట నుంచి వచ్చే కొత్త కొత్త విషయాలని మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది నేను ఈ వీడియోలో అయితే చెప్పను రేపు వీడియోలో మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫోన్ఆర్ సెలప్ యూ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్ది ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను మీ గురించి సరైన ఇన్ఫర్మేషన్ తెస్తున్నాను నేను అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదే అదే నమ్మకంతో మీరు కూడా నా ఛానల్ చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ